ఈ నెల 23వ తారీఖున మన నల్లగొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో మాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఈ సదస్సుకు హాజరై విజయవంతం చేయాల్సిన కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మరి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ చేయాలని, మరి గత 30 ఏళ్లుగా పోరాట ఫలితంగా మరి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెంటనే అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఆనాడు అసెంబ్లీలో మరి దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా అమలు చేస్తామని వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన సందర్భం ఉన్నది. మరి ఆ సందర్భంలో మరి మా మాల సోదరులందరూ కూడా మరి వర్గీకరణ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి ఈ రోజు వారి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు. వారి కుటుంబం తిప్పికొడటానికి మరి మాదిగలంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. మరి మేము ఏమడుతా ఉన్నాం, రిజర్వేషన్లు ఒకరు నోట్ల కాకుండా మరి అందరికీ సమాన ఫలాలు అందాలని చెప్పేసి, ఎవరి జనాభా ప్రతిపాదికన వారికి రిజర్వేషన్లు అందాలని చెప్పేసి ఇది ఒక నిర్ణయంతోటి అందరికీ ఏదైతే 59 ఉపకులాలు ఉన్నాయో వారందరూ కూడా సమవాటలు కలగాలనేది మరి వర్గీకరణ ఒక లక్ష్యం. మరి అట్లా కాకుండా మరి కొంతమందికి ఈ రిజర్వేషన్ల ఫలాలు కొంతమందికే ఈరోజు అదుతా ఉన్నాయి, దక్కుతా ఉన్నాయి, మరి వారే అనుభవిస్తారు. మిగతా 58 ఉపకులాలు ఈ రోజు ఆగమయ్యే పరిస్థితి ఇంకా అట్టడుగుల వర్గాలు ఉన్నారు. మరి కాబట్టి ఇప్పటికైనా మరి ఒక న్యాయమైనటువంటి వర్గీకరణ డిమాండ్ ను నెరవేర్చాలని చెప్పేసి మరి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం చేయడం జరుగుతా ఉన్నది. మరి యొక్క సమ్మేళనానికి నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలలో మరి అత్యధికంగా మాదిగలంతా పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, ప్రజా సంఘాలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి యొక్క సమ్మేళనానికి ఆత్మాలకి గౌరవ పార్టీ ఎస్సీ మాదిగ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరత్ర ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, మరి మందకృష్ణ గారు కావచ్చు, మరి మాదిగ మేధావులు, మాదిగ ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతా ఉన్నారు. మరి కాబట్టి పార్టీలకు అతీతంగా జరిగే ఈ యొక్క మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని మనం విజయవంతం చేసుకుని మరి మన హక్కులను మనం సాధించుకొని వర్గీకరణ సాధించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత మాదిగలు దేశవ్యాప్తంగా సంబూరాలు చేసుకుంటున్న క్రమంలో మాల సోదరులు ఈ విజయం సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ మాకేం సంబంధం లేదు, మేము 30 ఏళ్లుగా దోచుకు తింటున్న వర్గీకరణ మేము మళ్ళా అలాగే దోచుకు తినాలనే ఉద్దేశంతో కాకా వెంకటస్వామి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల రిజర్వేషన్ని చెడగొట్టడానికి తిరుగుతున్న క్రమంలో మాదిగ సోదరులు రేపు జరగబోయే 23న నాగార్జున కాలేజ్ గ్రౌండ్ నల్లగొండలో జరగబోయే సమావేశానికి పార్టీలకు అతీతంగా మాదిగ సోదరులు, మాదిగ జాతిలో పుట్టిన బిడ్డలు ఏ పార్టీల్లో ఉన్నా, ఏ కుల సంఘాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ, ప్రతి మాదిగ బిడ్డ రిజర్వేషన్కు అయితే ఎలాగ వచ్చి 5 నవంబర్ ఎలాగైతే జరిగిన మోడీ సభకు వచ్చిరో అట్లనే ఇంటికి తాళాలేసి రేపు జరగబోయే కార్యక్రమానికి అందరు హాజరై దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, ప్రతి మాదిగ బిడ్డకు కూడా శిరస్సు వంచి తల వంచి నమస్కరిస్తూ మన వర్గీకరణ కాపాడుకోవాలి, సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఏ విధంగా అయితే ఉన్నదో దాన్ని మళ్ళా చేసుకుని మన భావితరాలకు, భవిష్యత్ తరాలకు అందించే విధంగా మన అందరం పాటుపడాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరి సోదరులకు సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. We'll be right back.